नमो ते वासुदेवाय, भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 13వ అధ్యాయం నుంచి 7వ శ్లోకం నుంచి చదువుదాం. సన్యాసి యొక్క జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చూసాము. ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది మనం చూసాము. ఆయన యొక్క చేతనం కూడా ఎలా ఉండాలి అనేటువంటిది మనము ఇప్పటి వరకు చూసాము. ఇంకా కొన్ని లక్షణాలు సన్యాసికి ఉండాల్సినటువంటి ఇంకా కొన్ని విషయాలని మనకి నెక్స్ట్ రాబోయేటువంటి 3-4 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఆ తరువాత మనకి ప్రహ్లాదుడికి మళ్ళు అవధూత అయినటువంటి అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మిగిలినటువంటి అధ్యాయంలో ఉంటుంది. ఓకే, సో ఈరోజు సాధ్యమైనంత ఎక్కువగా శ్లోకాలు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 7వ శ్లోకం, సునీత మాతాజీ. नासच्चास्त्रेषु सज्जेता नोपजीवेत जीविकाम्. नासच्चास्त्रेषु सज्जेता नोपजीवेत जीविकाम्. वादवाधांस्त्यजेत् तर्कान् पक्षं कञ्चन संश्रयेत्. वादवादांस्त्यजेत् कर्तान् जेत् तर्कान् पक्षं कञ्चन संश्रयेत्. भावम्, కాలమును వృధాపరిచిడి సారస్వతమును అనగా ఆధ్యాత్మిక లాభమును కలుగజేయనట్టు సారస్వతమును విడిచిపెట్టవలెను. జీవికను సంపాదించుకున్నట్టుగా ఉపదేశకుడు కారాదు. వాద ప్రతివాదములలో పాల్గొనరాదు. అట్లే ఏదో పక్షమును లేదా కారణమును ఆశ్రయించరాదు. ఓకే, సో మనం ఇలాంటివి అన్ని చూస్తూనే ఉంటాం కదండి. తెలుగులో సాహిత్యం నేర్చుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు? సహస్రావధానం కదా, ఇలాంటి సహస్రావధానాల వల్ల వచ్చే లాభం ఏం లేదు. సహస్రావధానాల వల్ల మనకున్నటువంటి తాత్విక జ్ఞానాన్ని, లేకపోతే గ్రామర్ ఏదైతే ఉందో దాని మీద మనకి ఉన్నటువంటి పట్టును చూపించుకోవటం తప్ప దానివల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఏమీ ఉండదు, ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏమీ ఉండదు. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ చూడండి, తర్కాలు చేస్తూ ఉంటారు. సో నువ్వు ఒక ప్రశ్న వేస్తే ప్రశ్నకి సమాధానం చెప్పడం, ఆ ప్రశ్న మీద ఇంకొక ప్రశ్న వేస్తే మళ్ళీ దానికి సమాధానం చెప్పడం, సమాధానం చెప్తే సమాధానంలో లోపాలను చూపించడం, ఇలాంటివి తర్కాలు. ఇవన్నీ కూడా తాత్వికవేత్తలు చేసేటువంటి పనులు. ఒక సన్యాసి అయినటువంటి వాడు, ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు. ఇంకొకటి, జీవనోపాధి కోసం ప్రచారం చేయటం, జీవనోపాధి కోసం ప్రవచనాలు చెప్పడం, ఇది కూడా మానేయాలి. ఇలాంటివి కూడా చేయకూడదు. ఇలాంటివి చేసిన జీవనోపాధి కోసం ప్రవచనాలు చేయటం కూడా ఆధ్యాత్మిక లాభం కాదు, ఆధ్యాత్మికత్వం అసలే కాదు. ఓకే, సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి, మనం చదివేటువంటి గ్రంథాలు కూడా ఎలాంటి గ్రంథాలు అయి ఉండాలి, ఏ విషయాలు అయి ఉండాలి అని అంటే మన యొక్క ఆధ్యాత్మిక చింతనని పెంచేలా ఉండాలి, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి పెరిగేలా ఉండాలి తప్ప అవి ఏదో సాహిత్యమై ఉండకూడదు. ఏదో సాహిత్యం అంటే భగవంతుడికి సంబంధం లేనటువంటి ఏ సాహిత్యమైనా కానీ వృధా. దానివల్ల మనం చదివితే దానివల్ల మనం పొందేటువంటి లాభం ఏమి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఈ యొక్క సారస్వతం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. సో అది కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా సన్యాసి అయినటువంటి వాడు చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా పాటించడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి మాతాజీ, ప్రభుపాదుల వారి భాష్యం. ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగమింపగోరు వ్యక్తి సాధారణముగా సారస్వతమును పఠింపకుండగా అతి జాగ్రత్త వహింపవలెను. మనస్సును అనవసరముగా కల్లోలపరచడి సాహిత్యముతోనే ప్రపంచమంతయు నిండి ఉన్నది. వార్తాపత్రికలు, నాటకములు, నవలలు, పత్రికలు వంటి ఎట్టి సాహిత్యము నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికే ఉద్దేశింపబడినది కాదు. నిజముగా అది కాకులకు భోగ్యస్థానముగా తద్వాయసం తీర్థంగా వర్ణింపబడినది. ఆధ్యాత్మిక జ్ఞానమున
పురోగమించువాడు అట్టి సాహిత్యమును త్యజించవలెను. అంతేగాక పలువురు తార్కికులు లేదా తత్వవేత్తల నిర్ణయములను గూర్చియు మనుజుడు చింతించరాదు. ప్రచారకులు కొన్ని మార్లు విరోధుల వాదమునకు ప్రతివాదము చేయవలసి ఉండును. అయినను సాధ్యమైనంత వరకు వాద ప్రతివాద ధోరణిని విడిచిపెట్టుట మంచిది. ఈ సందర్భమున మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. అప్రయోజన పక్షం న సంశ్రయేత్, నా ప్రయోజన పక్షి శ్యాన్న వృధా శిష్య బంధకృత, న చోదాసీన శాస్త్రాణి న విరుద్ధాని చాభ్యసేత్, న వ్యాఖ్యయోపజీవేత న నిషిద్ధాన్ సమాచరేత్. ఏవం భూతో యతిర్యాతి తదేక శరణో హరిం. అనవసరము సాహిత్యమును ఆశ్రయించవలసిన అవసరము గాని ఆధ్యాత్మిక పురోగతికి ఎంత మాత్రము పనికిరాని నామమాత్ర తత్వవేత్తలు జ్ఞానులను గుర్చి చింతించిన అవసరము గాని లేదు. అట్లే ఏదో మోజు కొరకు లేదా జనప్రీతి కొరకు శిష్యులను స్వీకరింపరాదు. నామమాత్ర శాస్త్రములను వ్యతిరేకించక సమర్థింపక వాని ఎడ ఉపేక్ష వహించవలెను. శాస్త్ర వ్యాఖ్యానము చేసి జీవికను సంపాదించుకొనరాదు. సన్యాసి అయిన వాడు ఎల్లప్పుడూ తటస్థుడై ఉండవలెను. భగవత్ చరణారవిందములను ఆశ్రయించిన వాడే అతడు ఆధ్యాత్మిక జీవన పురోగతి సాధనమును అన్వేషించవలేను. కృష్ణ ప్రభుజీ, భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప వేరే ఏ పని ఉండకూడదు సన్యాసి అయినటువంటి వాడికి. తత్వజ్ఞానం మీద కానీ లేకపోతే టైం పాస్ పుస్తకాల మీద కూడా చాలా కథలు, చాలా సాహిత్యాలు, చాలా ఇంకోటి తమో గుణయుతమైనటువంటి రజోగుణయుతమైనటువంటి పురాణాలు కూడా ఉంటాయి. వాటి మీద కూడా టైం వేస్ట్ చేయడం అనేటువంటిది వేస్ట్. ఎందుకంటే తమోగుణయుతమైనటువంటి రజోగుణయుతమైనటువంటి పురాణాలు కూడా ఒక సన్యాస జీవనం గడిపేటువంటి వ్యక్తికి ఉద్దేశించబడలేదు. ఎందుకంటే వాటన్నిటి వల్ల ఏం లాభం రాదు. అవన్నీ ఎందుకు ఉన్నాయి అని అంటే బాగా రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తిని కొంచెమన్నా ఆధ్యాత్మికంగా ఉంచటం కోసం ఇవ్వబడినటువంటి గ్రంథాలే తప్ప వాటి వల్ల మనకేమి ఆధ్యాత్మిక పురోగతి ఏమి రాదు, వాటి వల్ల మనకేమి ముక్తి రాదు. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయించడం కంటే మించినటువంటి సాహిత్యం అనేటువంటిది ఇంకేది ఉండదు. కాబట్టి మనము ఇక్కడ చెప్పినట్లు, ఈ శ్లోకంలో చెప్పినట్లు ఆధ్యాత్మిక పురోగతి తప్ప వేరే ఏది లక్ష్యమై ఉండకూడదు, సమయం కూడా వృధా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. ఉషశ్రీ మాత శిష్యాననుభధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్ బహూన్. న శిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్ బహూన్. న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్ క్వచిత్. న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్ క్వచిత్. రూపాన్న వారి భావము, సన్యాసి అయిన వాడు పలువురు శిష్యులను ప్రోగు చేసుకున్నటకు భౌతిక లాభములనుడి ప్రలోభములను చూపరాదు. అనవసరమగు పలు గ్రంథ పఠనమును గాని జీవనమును గడుపుకొనుటకు శాస్త్రమును వ్యాఖ్యానించుట గాని చేయరాదు. అనవసరముగా సంపత్తులను పెంచుకొనుటకు అతడు ఎన్నడూ యత్నించరాదు. రూపాల వారి భాష్యము, నామమాత్ర స్వాములు యోగులు సాధారణముగా భౌతిక లాభములతో ప్రలోభ పెట్టి శిష్యులను తయారు చేసుకుందరు. రోగములను నయం చేసేదని పలికి లేదా బంగారమును సృష్టించి ఐశ్వర్యమును ఇనువడింప చేసేదనని తెలిపి శిష్యులను ఆకర్షించడి నామమాత్ర గురువులు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి ప్రలోభములు కేవలము బుద్ధిహీనులకే ఉద్దేశింపబడినవి. సన్యాసి అట్టి ప్రలోభముల ద్వారా శిష్యులను తయారు చేసుకునుట నిషేధింపబడినది. సన్యాసులు కొన్ని మార్లు అనవసరముగా పలు గుళ్లను మఠములను నిర్మించుటలో నిమగ్నులై భౌతిక ఐశ్వర్య సంపర్కమునకు వత్తురు. కాని నిజమునకు అట్టి యత్నములను త్యజించవలెను. గుళ్లను మఠములను నిర్మింపవలసినది భక్తి భావనను లేదా కృష్ణ భక్తిని ప్రచారము కావించుటకే కాని భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనములకు ఎంత మాత్రము కొరకాని కొందరిని ఉచిత వసతి సౌకర్యముని కల్పించుట కొరకు కాదు. గుళ్ళు మఠములు చపల చిత్తులు జమగూడడి వ్యర్థ ప్రదేశములు కారాదు. అక్రమ సంబంధం లేకుండుట, మత్తు పదార్థము తీసుకునకుండుట, మాంసభక్షణము చేయకుండుట, జూదమాడకుండుట అనే నాలుగు నియమములను పాటించుటకు అంగీకరించడి ప్రతి ఒక్కరికి మా కృష్ణ చైతన్య సంఘము స్వాగతము పలకగలరు. అనవసరమైన వారు, నిరసింపబడిన వారు, బద్ధకస్తులైన గుంపును గుళ్లలో మఠములలో చేరనీయరాదు. కృష్ణ భక్తి ఎందు పురోగమించుటలో
శ్రద్ధ కలిగిన భక్తుల కొరకే వాటిని వాడవలెను. అరంభాన్ అను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు మఠాది వ్యాపారాన్ అనేది భావంలో వివరించిరి, అనగా గుళ్లను మఠములను నిర్మించని యత్నముగా తెలిపిరి. కృష్ణ భక్తి ప్రచారమే సన్యాసి యొక్క ముఖ్య కార్యము. కాని కృష్ణానుగ్రహమున అవకాశము కలిగినచో కృష్ణ భక్తి యందు శ్రద్ధ కలిగిన వారులకు ఆశ్రయమును కల్పించటకు అతడు గుళ్లను మఠములను నిర్మింపవచ్చును, లేనిచో వాటి అవసరమే లేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. సో మనకి మొదటి స్కందంలో మనం చదువుకున్నప్పుడు నారదుడికి వ్యాసుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. అందులో వ్యాసుడు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నారదుడు ఏం చెప్పారు, నారదుడు ఏం చెప్పారు, ఎందుకు మీరు నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పారు? హరికృష్ణ ప్రభుజీ అంటే తను మొత్తం భాగవతం రచించినా కానీ తనకు సంతృప్తికరంగా లేదన్నారు ప్రభుజీ. అదే అంటున్నాను, ఎందుకు ఎందుకంటే ఆయన అందరు శుద్ధ భక్తుల గురించి ఏమి వివరణ ఇవ్వలేదు ప్రభుజీ, అందుకే అతనికి అసంతృప్తిగా ఉందని నారద మహర్షి చెప్పారు. ఓకే. సో అప్పుడు అన్నప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నారు, నువ్వు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా పరమహంసలకి ఉద్దేశించబడినవి, పరమహంసలకి ఉద్దేశించబడినవి కావు, నువ్వు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా కాకులకి తీర్థస్థానాలు. గుర్తుందండి, కాకులకి తీర్థస్థానాలు అని అన్నారు. అవును, ఎగ్జాంపుల్ అవును ప్రభుజీ. ఎందుకు కాకులకి తీర్థస్థానాలు? కాకులు ఎక్కడికి వెళ్తాయి? అపరిశుభ్రంగా ఉన్న చోటుకి వెళ్తాం, కాకులు అశుభ్రంగా ఉన్న చోటుకి వెళ్తాయి, చెత్త కుండీలోకి వెళ్తాయి, చెత్త చెత్త ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాయి. అదే పరమహంస హంసలు ఎక్కడికి వెళ్తాయి? పవిత్రంగా ఉన్న దగ్గరికి వెళ్తాయి. అలానే ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా పవిత్రమైనటువంటి, ఆధ్యాత్మికంగా పురోగించినటువంటి, లేకపోతే జీవన పూర్ణత్వాన్ని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి గ్రంథాలు కావు. కాబట్టి పరమహంసలు నీ గ్రంథాలను ఆశ్రయించరు. ఆశ్రయించేదల్లా ఏంటి? కాకులు అంటే చెత్తకుండి లాంటిది నీ గ్రంథాలన్నీ ఇప్పటి వరకు రాసినవి అన్నీ అని డైరెక్ట్గానే మందలం చేసేశారు. అలానే ఒక పరమహంస సన్యాసి అంటే పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు చెత్త కుండీలు లాంటి బుక్స్ని ఆశ్రయించకూడదు, గ్రంథాలని ఆశ్రయించకూడదు. అంటే తమోగుణ రజోగుణయుతమైనటువంటి ఎలాంటి గ్రంథాలనైనా కానీ అలాంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆశ్రయించకూడదు. అలా చెప్పినప్పుడు మరి ఇప్పుడు నువ్వు రాయాల్సినటువంటి గ్రంథం ఏమిటి, ఏ గ్రంథం రాస్తే పరమహంసలు ఆకర్షిస్తారో అలాంటి గ్రంథాన్ని రాయాలి, అలాంటి సాహిత్యాన్ని రాయాలి, అలాంటి శాస్త్రాన్ని రాయాలి. ఏంటిది అది అని అంటే అదే శ్రీమద్ భాగవతం. అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని రాసి అప్పుడు సంతృప్తి పడ్డారు, పరమహంసలకి ఉద్దేశించబడినటువంటి గ్రంథం. అయితే అక్కడ చెప్పినప్పుడు ఇంకొక విషయం చెప్పారు నారదుడు, ఒకవేళ ఈ యొక్క పరమహంసలకి కాకుండగా ఇలాంటి కాకులకు ఉద్దేశించబడినటువంటి గ్రంథాలు, అంటే ఏవైతే మనకి ముక్తిని ప్రసాదించవో అలాంటి గ్రంథాలు, ఇలాంటివన్నీ చాలా చాలా గొప్ప సాహిత్యాన్ని కలిగి ఉన్న, వినడానికి మధురంగా ఉన్న, అందులో ఎంతో గొప్ప భౌతికమైనటువంటి జ్ఞానం ఉన్న, అది ఎంతో ఛందస్సుతో కూడి ఉన్న, ఒక్క తప్పు కూడా లేకుండా రాసి ఉన్న, అది చెత్తకుండియే. ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి పురాణాలు, సత్వగుణయుతంలో ఉన్నటువంటి పురాణాలు, భగవంతుడి యొక్క లీలలని భక్తుల యొక్క చరిత్రని వర్ణించేటువంటి గ్రంథాలలో తప్పులు ఉన్నప్పటికీ అవి ఉత్తమమైనటువంటి గ్రంథాలు, ఇది ఆయన చెప్పింది. అంటే ఆధ్యాత్మికమైన గ్రంథంలో ఎక్కడ ఒక్క తప్పు కూడా లేకుండా రాయాల్సినటువంటి అవసరం లేదు, ఏదైనా ఒకటి రెండు తప్పులు రాసినా పర్వాలేదు, అయినా సరే అవి పరమహంసలు ఆశ్రయించేటువంటి గ్రంథాలే. అదే భౌతికమైనటువంటి గ్రంథాలు ఒక్క తప్పు కూడా లేకుండా, ఛందస్సు లోపం కూడా లేకుండా 100% కరెక్ట్గా రాసినా కానీ అవి చెత్తకుండీలే. ఇది నారదుడు చెప్పినటువంటి మాట. కాబట్టి రాయాల్సింది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, అది రాయి అని చెప్పేసి మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి సన్యాసులు ఇలాంటి గ్రంథాలను ఆశ్రయించాలి, ఇలాంటి శాస్త్రాలను ఆశ్రయించాలి. తర్వాత ఇక అలాంటి వాటిని ఆశ్రయిస్తే ఏమవుతుంది అని అంటే,
అవన్నీ కూడా మనకి సమయం వృధా చేస్తాయి. మన జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోకుండానే మనం సమయం వృధా చేసుకుని మన జీవితాన్ని కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇంకా సన్యాసి అయినటువంటి వాడి యొక్క విధి ఎలా ఉండాలి అని అంటే, మనం చేసేటువంటి ప్రచారము లేకపోతే మనం చేసేటువంటి ప్రవచనము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చేసేది అయి ఉండకూడదు. నాకు ఇంకా శిష్యులు పెరగాలి, ఇంకా శిష్యులు పెరగాలి అనేటువంటి భావంతో చేసేటువంటిది కరెక్ట్ కాదు. అక్కడ ఆధ్యాత్మిక ప్రచారం చేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించాలి అంతే. అంతకుమించి వేరే ఏ లక్ష్యమయ్యి ఉండకూడదు. ఎక్కువగా శిష్యులు వస్తే ఎక్కువగా సేవలు చేస్తారు, ఎక్కువగా సేవలు చేసే వాళ్ళు వస్తే ఎక్కువగా డొనేషన్లు చేస్తారు, ఎక్కువగా డొనేషన్లు చేస్తే నాకు భౌతికంగా ఆస్తి పెరుగుతుంది ఇలాంటి. ఇంకా శిష్యులు ఎక్కువ రావడం కోసం మనము భౌతికంగా ప్రలోభ పెడితే వచ్చేస్తారు. ఎవరైనా వచ్చి నాకు నా క్లాస్లో కూర్చుంటే వాళ్ళకి అదృష్టం పట్టుకుంటుంది, వాళ్ళకి 1 కోటి రూపాయల లాటరీ కలుస్తుంది అంటే వచ్చి కూర్చుంటారు క్లాస్లో. ఎందుకంటే మీరు ఈరోజు ప్రవచనం విన్నారు కదా, అందుకనే మీకు ఏదో ఒక మంచి జరగబోతుంది అని అంటే, భౌతికంగా మంచి జరగబోతుంది అని అంటే వచ్చి కూర్చుంటారు ప్రవచనాలలో. ఇలా ప్రలోభ పెట్టి మన అనుయాయులని, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని పెంచుకోవడము అనేటువంటిది సన్యాసి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని కానీ కాదు. కాబట్టి శిష్యుల్ని పెంచుకోవడం కోసం ప్రలోభాలు పెట్టకూడదు. అలానే మనం చేసేటువంటి ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఆదాయాన్ని సంపాదించి భౌతికమైనటువంటి ఆస్తుల్ని పెంచడం కోసం కూడా అయి ఉండకూడదు. ప్రస్తుతం చాలామంది అలా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ల్యాండ్లు తీసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు, ఏవేవో ఆన్లైన్లో వెబ్సైట్లు పెడుతున్నారు, ఆన్లైన్లో ఏవేవో ప్రోడక్ట్లు అమ్ముతున్నారు. ఇవంతా కూడా డబ్బు సంపాదించి అందరినీ ఉపయోగించుకొని, అందరినీ వాలంటీర్లుగా చేసి, అందరినీ ఉపయోగించి, అందరి శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఒక వ్యక్తి ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక అది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ కానే కాదు, భగవంతుడు మెచ్చేటువంటి కర్మ కాదు, అది పరమహంస స్థితి కానే కాదు. ఎంత గొప్ప గురువునని చెప్పుకున్నా కానీ అలాంటి పనుల్లో ఒక 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 సన్యాసి జీవనం గడిపేటువంటి వ్యక్తి ఉండనేకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఇంకా మఠాలను కూడా ఏర్పాటు చేసేది ప్రచారం కోసమే కానీ వ్యాపారం కోసం కాదు అనేటువంటిది ఇంకొక విషయాన్ని మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఆయన భాష్యంలో 9వ శ్లోకం. రమ్యమాతాజీ, హరే కృష్ణ. యతేరాశ్రమ ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః. నయతేరాశ్రమ ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః. శాంతస్య సమచిత్తస్య బిభ్రూయాధృతమా త్యజేత్. శాంతస్య సమచిత్తస్య బిభ్రూయాధృతవా త్యజేత్. శాంతుడు సమచిత్తుడు వాస్తవముగా ఆధ్యాత్మికత యందు పురోగమించిన వాడునైనా వ్యక్తి త్రిదండము కమండలము వంటి సన్యాస చిహ్నములను గ్రహింపన అవసరం లేదు. అవసరమును బట్టి అతడు తన చిహ్నమును ఒకప్పుడు స్వీకరింపవచ్చును, మరొకప్పుడు విడిచిపెట్టవచ్చును. హరే కృష్ణ. భాష్యం చదవమంటాడు ఇప్పుడు. భాష్యము. సన్యాసాశ్రమమునందు కుటీచక, బహూదక, పరివాజకాచార్య, పరమహంస స్థితులనే 4 స్థితులు కలవు. వీరిలో పరమహంసల్నే శ్రీమద్ భాగవతం సన్యాసులుగా భావించును. నిరాకారవాదులకు మాయావాద సన్యాసులు పరమహంస స్థితిని బడయజాలరు. పరతత్వమును గురించి వారికి గల నిరాకార భావమే దానికి కారణం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సత్యతే. పరతత్వమును 3 స్థితుల్లో అనుభూతమవును. వానిలో భగవద్ధానుభూతి కేవలం పరమహంసుల కొరకే ఉద్దేశింపబడినది. నిజమునకి శ్రీమద్ భాగవతమే పరమహంసుల కొరకు ఉద్దేశింపబడిన గ్రంథము. పరమో నిర్మాత్సారాణం సతాం. మనుజుడు పరమహంస స్థితిలో లేనిదే శ్రీమద్భాగవతమును అవగతం చేసుకున్నటకు యోగ్యుడు కాజాలడు. పరమహంసులకు వైష్ణవ సాంప్రదాయం నుండి సన్యాసులు ప్రచారమే ప్రథమ కర్తవ్యం. ప్రచారమునకే అట్టి సన్యాసులు సన్యాస లక్షణములైన దండకమండలం స్వీకరింపవచ్చును, లేదా ఒకప్పుడు స్వీకరింపకపోవచ్చును. సాధారణముగా వైష్ణవ సన్యాసులు పరమహంసులే అయినందున బాబాజీలను పిలువబడదు. అట్టి బాబాజీ స్థితిలో ఉన్నవారు దండకమండలం పట్టరు. సన్యాస చిహ్నమును స్వీకరించుటకు లేదా విడిచిపెట్టుటకు అట్టి సన్యాస
కృష్ణభక్తిని ఏ విధంగా ప్రచారం చేయవచ్చును అన్నది అతని ఏకైక ఆలోచన అయ్యుండును. కృష్ణ చైతన్యోద్యములకు చెందిన సన్యాసులు కొన్ని మార్లు ప్రచారం నిమిత్తం విదేశములకు వెళ్ళుచుండును. అతడి జనులు దండక మండలమును అంతగా మెచ్చరు. కనుక మా ప్రచారకులు సాధారణ వస్త్రధారణతోనే పుస్తక వితరణ తత్వోపదేశం కావించుచుండురు. జనులను కృష్ణభక్తి వైపు ఆకర్షించుట ఒక్కటే మా లక్ష్యము. దానిని మేము సన్యాసి వస్త్రధారణతోనే చేయవచ్చును, లేదా మర్యాదస్థుడైన వ్యక్తి వేషభాషణతో చేయవచ్చును. ఏది అయినను కృష్ణభక్తి అందు రుచి కలుగునట్లుగా ప్రచారం చేయుటే మా కార్యము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఒక పరమహంసని ఎలా గుర్తించాలి? ఒక పరమహంస స్థితిలో ఉన్నటువంటి భక్తుణ్ణి మనం ఎలా గుర్తించాలి? కాషాయం ధరించి దండం పట్టుకొని కమండలం పట్టుకొని ఉంటే పరమహంస అయినట్లా? అలా ఏం లేదు. భగవంత్ ఓకే, అలా ఏం లేదు. మామూలుగా చూస్తే సన్యాసులు వేషభూషణ ఎలా ఉంటుంది? సన్యాసం ఏకదండో త్రిదండో పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి కమండలం పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదండి. అంటే ఒక సన్యాసి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే కృష్ణ భక్తిని ప్రచారం చేయటం. కృష్ణ భక్తిని ప్రచారం చేయటం కోసం ఒకవేళ కాషాయం ధరించి కమండలాన్ని పట్టుకొని త్రిదండినో పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటే పట్టుకోవాలి. అంటే త్రిదండిని పట్టుకోవాలన్నా కాషాయం వేసుకోవాలన్నా కమండలం పట్టుకోవాలన్నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? కృష్ణ భక్తి ప్రచారం. ఒకవేళ కృష్ణ భక్తి ప్రచారం చేయకుండా ఇవన్నీ పట్టుకున్నా కానీ మనం ఏమీ పరమహంసలం కాదు. ఒకవేళ పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అవసరమైతే తన వేషధారణను కూడా మార్చుకోవాలి. ఒక గృహస్థుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ భక్తిని ప్రచారం చేయటం కోసం మనం కూడా ఒక గృహస్థుడి వేషంలో వెళ్ళాలి. ఒక ఉద్యోగస్తుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీషియల్ గ్రూప్కి మనం భక్తి ప్రచారం చేయటం కోసం మనం కూడా అలాంటి వాళ్ళల్లో ఒక సభ్యుడిగా వెళ్ళాలి. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయటం కోసం స్టూడెంట్స్లో ఒకళ్ళలాగా వెళ్ళాలి. ఎవరితో ప్రచారం చేయటం కోసం వాళ్ళల్లో ఒకళ్ళలా వెళ్ళాలి. అలా వెళ్ళినా కానీ నువ్వు కాషాయం ధరించకపోయినా, నువ్వు కమండలం పట్టుకోకపోయినా, త్రిదండి పట్టుకోకపోయినా, ఏకదండి పట్టుకోకపోయినా, నువ్వు సన్యాసి కంటే ఉత్తమమైనటువంటి వాడివే, నువ్వు పరమహంసవే. అంటే కృష్ణ భక్తి ప్రచారం చేయడం కోసం మనం ఏదైనా చేయొచ్చు. ఎలాంటి వేషానైనా వేసుకోవచ్చు, ఎలాంటి మాటలైనా మాట్లాడచ్చు. లక్ష్యం కృష్ణ భక్తి ప్రచారం. మీతో మీకు నచ్చేటువంటి మాటలు మాట్లాడి కృష్ణ భక్తిని కనుక ప్రచారం చేయగలిగితే అది కూడా పరమహంస స్థితి. ఎవరికి నచ్చే మాటలు మాట్లాడితే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మన మాటలు వింటారు కదండి. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇలానే మాట్లాడతాను అని అంటే ఎవరు మన దగ్గరికి రారు. సో జనాలను మన దగ్గరికి రప్పించుకోవాలి. దానికి వాళ్ళకి నచ్చే మాటలు మాట్లాడాలి. వాళ్ళకి వాళ్ళని ఆకర్షించే విధంగా మనం మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మనము సటల్గా అంటే సూక్ష్మంగా తెలియకుండా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి, అర్థం కాకుండా స్లో స్లోగా. సో ఇది కృష్ణ భక్తిని ప్రచారం చేయాల్సినటువంటి విషయం. దీనికి అవసరమైతే గుడి కట్టాలంటే గుడి కట్టాలి, గుడి అవసరం లేదంటే గుడి కట్టకుండా ఉండాలి. కాషాయం వేసుకోవాలంటే కాషాయం వేసుకోవాలి, అవసరం లేదు కాషాయం అంటే కాషాయాన్ని వదిలేసారు. కొంతమంది కంటిమాల చూస్తే మనం దూరం ఉంచేస్తారంట. అలాంటి వాళ్ళ దగ్గరికి కంటిమాల లేకుండా కూడా వెళ్ళాలి, అవసరమైతే కంటిమాల కూడా తీసేయాలి. అంటే ఇలాంటివన్నీ పరమహంసలు చేస్తే తప్పులేదు, మనం చేస్తే తప్పే. ఎందుకంటే మనం అందరం సాధక భక్తులు. పరమహంసలకి నియమ నిబంధనలు ఉండవు, ఎందుకంటే పరమహంస స్థితికి వెళ్ళడం కోసం కావాలి నియమ నిబంధనలు. అలాంటి నియమ నిబంధనలను పాటిస్తే మనలో ఉన్నటువంటి కల్మషాలని పోయి మనము కూడా పరమహంస స్థితికి వెళ్ళగలుగుతాం. అలాంటి పరమహంస స్థితిలో ఆల్రెడీ ఉన్నాం అనుకో, మనకి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అప్పుడు ఏ నియమాన్నైనా ఏ నియమమైనా కృష్ణ భక్తికి అడ్డమైపోయినట్టు అనిపిస్తుంది మనకు. అప్పుడు 24 గంటలు కృష్ణ చిత్తంలో ఉండేటువంటి నాకు పోయి సంధ్యావందనం చేసిరా అంటే ఆ స్థితికి పరమహంస స్థితికి వెళ్ళినటువంటి వాడికి సంధ్యావందనంకి వెళ్ళేటువంటి సమయం కూడా వృధాగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడితో అసోసియేట్ అయి ఉంటాడు ఆయన 24 గంటలు. సో ఒక క్షణం కృష్ణుడు వదిలేసి బయటికి వెళ్ళినా కానీ అది ఆయనకి సమయం వృధా. కాబట్టి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ రూల్స్ వేరు, మన రూల్స్ వేరు. మనం వీటిని చూసి ఇక్కడ చెప్పినటువంటి విధానాలను చూసి నువ్వు దండం పట్టుకోని అవసరం లేదు, నువ్వు కాషాయం వేసుకోని అవసరం లేదు, లేకపోతే నువ్వు తిలక్ కూడా పెట్టుకోని అవసరం లేదు, లేదా నువ్వు కంటిమాల కూడా ధరించిన అవసరం లేదు అని అంటే అవి మనకు వర్తించవు. మనం ఇవన్నీ వేసుకుంటేనే పరిశుభ్రంగా ఉండట్లేదు. ఇంకా ఇవన్నీ వేసుకోకపోతే మనల్ని ఇంకా అడ్డు అదుపు ఉండదు మనకి.
కదా మనం చేసేటువంటి ఇప్పుడు ఈ రోజు మన ఒంటి మీద కంటి మాల ఉంటే కనీసంగా అది మన ఒంటి మీద ఉంది కదా అని చెప్పేసి మనం అబద్ధం ఆడము, లేకపోతే మనం ఏదో పాప పనులు చెయ్యం. ఓకే, అది కూడా తీసేసాం అనుకోండి, మనకి ఎవరు అడ్డు ఉంటారు? ఇంకా ఎవరు అడ్డు, నుదుటి మీద తిలకు, మెడలో కంటి మాల ఉన్నంతసేపు మనం ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది తీసేస్తే మనం అధర్మయుతులం అవుతాం. కాబట్టి పరమహంసలకు వర్తించేటువంటి ఏ నియమము నిబంధనలు మనకు వర్తించవు. మనం అందరం కూడా పరమహంసలుగా అవడం కోసమే ఈ వేషం. ఓకే, కాబట్టి మన అందరి యొక్క లక్ష్యము కృష్ణ భక్తి ప్రచారం. అయితే మరి ఇలాంటి దండాలను పట్టుకుని, కాషాయం వేసుకుని, ఏకదండి పట్టుకుని ఉన్నటువంటి మాయావాద సన్యాసులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సన్యాసులేనా అంటే వాళ్ళ సన్యాసంకి ఎలాంటి మీనింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి పరతత్వానికి సంబంధించినటువంటి అవగాహన పూర్తిగా లేదు. కాబట్టి పరతత్వము అంటే నిరాకారము అని అనుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎన్ని దండాలు పట్టుకున్నా, ఎన్ని వేషాలు వేసుకున్నా, ఎంత సన్యాసులుగా కనిపించినా, ఎంత గ్రంథాలు మాట్లాడుతున్నా, ఎంత ఎంత శాస్త్ర జ్ఞానం ఉంది అనేటువంటి ప్రదర్శన చేసినా, ప్రవచనాలు చెప్పినా, ప్రచారం చేస్తున్నట్లు కనిపించినా, వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి సన్యాసులు కాదు. అలాంటి సన్యాసుల దగ్గరికి మనం వెళ్ళను కూడా వెళ్ళకూడదు. ఓకే, అలాంటి సన్యాసిని చూడను కూడా చూడకూడదు. ఏకదండిని పట్టుకున్నటువంటి సన్యాసిని దూరంగా ఉండండి. ఎవరైనా వస్తున్నారు అంటేనే ఆ ఊర్లోకి కూడా మనం వెళ్ళకూడదు, అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే అది విషపు చుక్క లాంటిది పాలలో. అలాంటి విషపు చుక్క దగ్గరికి వెళ్ళిపోయి ఒక చుక్కేగా టేస్ట్ చూద్దామంటే ఏమవుతుందండి? ఆ విషం మనల్ని శరీరం మొత్తం పాకేసి శరీరం మొత్తం కూడా నాశనం అయ్యేలా చేస్తుంది, చనిపోయేలా చేస్తుంది. కాబట్టి అలాంటి ఏకదండి సన్యాసుల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం శ్రీష మాతాజీ. హరే కృష్ణ అవ్యక్త లింగో వ్యక్తార్థో మునీష్యున్మత్త భాలవత్. అవ్యక్త లింగో వ్యక్తార్థో మనీష్యన్ మత్త బాలవత్. అవిర్ముఖ వదాత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. కవిర్ముఖ వదాత్మానం సదృష్ట్యా ధర్మ ఏన నృణాం. సాధు పురుషుడు తను లోకమునకు వ్యక్తపరచుకొను కొనునను కొన్నను అతడి ద్వారా అతని ప్రయోజనము వెల్లడి ఎగుచుండును. మానవుల కంటికి అతడు చపలచిత్తుడగు బాలుని వలె కనబడవలెను. గొప్ప ఆలోచనాపరుడగు వ్యక్త పరుడగు వక్త అయినప్పటికీ అతడు మోగవాని వలె కనబట్టవలెను. భాష్యము: కృష్ణ భక్తి యందు మిగిల పురోగమించిన మహనీయుడు సన్యాస చిహ్నములతో కనబడకపోవచ్చును. గొప్ప వక్త లేదా కవి అయినప్పటికీ తన్ను మరుగుపరుచుకొనుటకు అతడు ఉన్నతుడగు బాలుని వలె లేదా మూగవాని వలె జీవింపవచ్చును. హరే కృష్ణ. ఓకే, సన్యాస స్థితిలో మీరు ఇంకా పురోగమించేశారనుకోండి, బాగా పురోగమించినటువంటి సన్యాసి అవధూత స్థాయికి వెళ్ళచ్చు. అవధూత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎలా ఉంటారు అవధూత స్థాయిలో? మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. అవధూత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సన్యాసి, అవసరమైతే ప్రచారం చేయడం కోసం తన జ్ఞానాన్ని ప్రదర్శన చేస్తాడు. ప్రదర్శన చేసినప్పుడు చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవడం వల్ల వాళ్ళకి ప్రచారం చేయగలుగుతాం. అయితే అవధూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మూగవాడిలా, గుడ్డివాడిలా, చెవిటివాడిలా, చిన్న బాలుడుగా, ఇలా వాళ్ళు ఎలాంటి భౌతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఇంకా ఎవరితోటి మాట్లాడటం కూడా ఉండదు. ఏ విధంగా అయితే జడభరతుడు ఉన్నాడో ఆ విధంగా. సో అలాంటి అవధూత స్థితికి వెళ్ళాలి. ఓకే, ఇది అవధూత యొక్క లక్షణాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ వరకు మనం సన్యాసికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలని మనం చూసాము. సన్యాసి ఏ విధంగా జీవితంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చూసాము. ఇప్పుడు ఒక అవధూత బ్రాహ్మణుడికి ప్రహ్లాదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఒక సన్యాసి ఎలా ఉండాలి అని చెప్పారో అలా ఉన్నటువంటి ఒక వ్యక్తితోటి ప్రహ్లాద్ మహారాజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మనం ఇప్పటి నుంచి చూద్దాం. 11వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. అత్రాప్యుదాహరంతి అమితిహాసం పురాతనం. అత్రాప్యుదాహరంతి మమ ఇతిహాసం పురాతనం. ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజాగరస్య చ.
అపరాధస్య చ సంవాదం మునే రాజగరస్య చ. ఈ విషయమున ఋషులు ప్రహ్లాదునికి అజగర వృత్తి అవలంబించిన మునికి జరిగిన పురాతన సంవాదము ఇతిహాసోపానముగా చెప్పుదురు. భాష్యము. భక్త ప్రహ్లాదుడు కలుసుకొనిన సాధు పురుషుడు అజగర వృత్తి అవలంబించి ఉండెను. అజగరము అనగా కొండ చిలువ. ఎక్కడికి కదలక ఒక్కచోటిన సంవత్సరముల కొలది నిలిచి ఉండి అప్రయత్నముగానే లభ్యమైనది భుజించుచుండెను. ప్రహ్లాదుడు తన అనుయాయులతో పాటుగా ఆ సాధు పురుషుని కలుసుకొని ఇట్లు సంభాషించను. హరే కృష్ణ ప్రభు. అజగర వృత్తి అంటే ఇలా మనకి ఎవరు కనిపించారు? మనకి ఇంతకు ముందు జడభరతుడు అలా ఉన్నాడు. జడభరతుడి కంటే ముందు కూడా ఒక స్టోరీ చదివాము. ఋషభదేవుడు కూడా అలా ఉన్నారు. అయితే వాళ్ళు మనం నడు వాళ్ళని భౌతికంగా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అవధూత స్థితిలో ఉన్నారు. అవధూత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని వెంటపడి రాళ్ళు వేయడం, కొట్టడం, పిచ్చివాడు వచ్చాడు రా అని చెప్పేసి తిరగడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ యొక్క బాధల నుంచిది, వీళ్ళ బాధల వల్ల వాళ్ళు చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నటువంటి సమయం అంతా వృధా అయిపోతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అజగర వృత్తిని చేస్తారు. అంటే అటు ఇటు తిరగరు, మట్టిలో పడుకుని పోతారు కొండ చిలువులాగా. ఇక శరీర పోషణకు కూడా వాళ్ళు తిరగరు. శరీర పోషణకు కూడా వాళ్ళు సునాయాసంగా కష్టపడకుండా వచ్చిందని తింటూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా కదలకుండా కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండిపోతారు. ఇలాంటి ఒక వ్యక్తి ఎవరితోటి మాట్లాడరు, ఎవరన్నా వచ్చి పిలిచినా, కొట్టినా, తిట్టినా, తన్నినా కానీ లేగరు. ఇలాంటి ఒక వ్యక్తి ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నాడు. జనరల్గా వీళ్ళు ఎవరితో మాట్లాడరు, కానీ ప్రహ్లాదుడు లాంటి శుద్ధ భక్తుడు గనక ఎదురైతే వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. అంటే ఇలా ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానం లేదా అంటే కాదు, వీళ్ళకి చాలా జ్ఞానం ఉంది. వీళ్ళకి పాండిత్యం లేదా? పాండిత్యం ఉంది. భక్తి గురించి తెలియదా? భక్తి గురించి తెలుసు. వీళ్ళకి అన్ని తెలుసు, కానీ వీళ్ళు చేసేటువంటి ఏ పనైనా సరే ఈ శరీరంతో భౌతికమైనటువంటి బంధనాలను ఏర్పరుస్తుంది, ఆధ్యాత్మిక సమయం అంతా వృధా అయిపోతుంది అనేటువంటి భావంలో వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికంగా అనేటువంటి మెడిటేషన్లో ఉంటారు. వాళ్ళు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు. ఓకే, ఇలా ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రహ్లాదుడు ఎదురైనప్పుడు ఆయనతోటి ఆ వ్యక్తి అంటే అవధూత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నారు. దాన్ని ఇతిహాసంగా చెప్పుకుంటూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు నేను నీకు చెప్తాను అని నారదుడు ధర్మరాజుకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12-13 రాధారణమాత. హరే కృష్ణ ప్రభు. సంశయానం ధరోపస్తే కావేర్యాం సహ్యసానుని. సంశయానం ధరోపస్తే కావేర్యాం సహ్యసాముని. రజస్వలైస్తమాదేశైర్నిగూఢామల తేజసం. రజస్వలైస్తూఢామల తేజసా. రజస్వలైస్తూధైర్నిగూఢామల తేజసం. రజస్వలైస్తూఢామల తేజసా. కలిపేస్తున్నాను, నాని విడగొట్టండి. ఓకే, నా గుడామల తేజస. నిగూఢ, నిగూఢ, నిగూఢామల తేజస. దదర్శ లోకాన్ విచరన్ లోక తత్వా వివిత్సయా. దదర్శ లోకాన్ నిర్వచరాన్ లోక తత్వ వివిత్సయా. ఋతో అమాత్యై కతిపయై ప్రహ్లాదో భగవత్ ప్రియః. వృత్తో అమాత్యై కతిపతైః ప్రహ్లాదో భగవత్ ప్రియః. భగవంతుని ప్రియతమ సేవకుడగు ప్రహ్లాదుడు సాధు పురుషుల ప్రవృత్తిని తెలుసుకొన గోరి అమాత్యులను కూడి ఒక మారి లోక సంచారమునకు వెడలెను. ఆ విధముగా వారు సహస్రాద్రి పర ప్రాంతమున గల కావేరి తటమును చేరి నేలపై పరుండిన వాడును దుమ్ము ధూళితో కప్పబడినను ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడగు గొప్ప సాధు పురుషుని గాంచిరి.
హరే కృష్ణ ప్రభు. ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి రాజ్యం మొత్తానికి కూడా ఇప్పుడు చక్రవర్తి. తను అమాత్యులను తీసుకొని రాజ్యం మొత్తం కూడా తిరుగుతూ సాధువులందరినీ కూడా పలకరిస్తూ రావాలి అని అనుకున్నారు. అంటే ఈయన గొప్ప భక్తుడు కదండి, అందుకనే భక్తులందరినీ పలకరించాలి అని అనుకున్నారు. మామూలుగా అంతా తిరుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకచోట దుమ్ము ధూళితో కప్పబడి నేల మీద పడుకొని ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక గొప్ప సాధువుని చూడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉషశ్రీమాత కర్మణ ప్రభుపాద వారి భావము, ఆ సాధుపురుషుని కర్మల చేయి కాని, దేహ లక్షణముల చే కాని, వాక్కుల చే కాని, లేదా వర్ణాశ్రమ చిహ్నముల చే కాని, జనులు అతడు తామెరిగిన వ్యక్తియో కాదో ఎరగజాలకుండిరి. ఆయన ఆయన ఐడెంటిటీ మార్చేసుకున్నాడు. మామూలుగా ఇప్పుడు మనం మనల్ని చూడగానే ఈయన ఫలానా వాడు అని గుర్తుపడతారు. కానీ ఎప్పుడైతే ఆయన అవధూతగా మారిపోయారు, ఆయన పైగా అజగర వృత్తిలో ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ కొండ చిలువలాగా నేల మీద పడిపోయి మట్టిలో కప్పబడిపోయి ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే అసలు ఈయన ఎవరు, ఫలానా తెలిసిన వ్యక్తి అయినా కాదా అనేటువంటిది కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉండడం అనేటువంటిది జరిగింది. చదువు మాత ప్రభుపాదుల వారి భాష్యము, సహ్యాద్రి ప్రాంతము గల కావేరీ తటమునందు నివసించు వారలు ఆ సాధువు తామెరిగిన వ్యక్తియో కాదో ఎరగజాలకుండిరి. కనుకనే వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేన భుజయ అని చెప్పబడినది. మహావైష్ణవుడైన వాడు తాము తాను ఎవరన్న విషయమును కాని, పూర్వము తాను ఏమై ఉంటునన్న విషయమును కాని అన్యులు ఎరగనట్లుగా జీవించును. అలాగని వైష్ణవుని గతమును గూర్చి తెలుసుకున్నటకు యత్నించరాదు. కనుకనే ఆ సాధు మహాత్ముని జీవితమును గూర్చి అడగకనే ప్రహ్లాదుడు వెంటనే అతనికి వందనములు అనుసరిను. ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని మనకి ప్రపాదరావు తెలియజేస్తున్నారు. ఇది వైష్ణవ సదాచారాల్లో ఒక విషయం, ఒక వైష్ణవుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దానికి ఇది కూడా ఒకటి. మనం మామూలుగా ఒక గొప్ప వైష్ణవులు మనకు కనిపిస్తూ ఉంటారు, పూర్వం వాళ్ళు వైష్ణవులుగా కాకముందు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉండేది, ఎంత పతితులు వాళ్ళు అనేటువంటి దాంతో మనకు సంబంధం లేదు. అదంతా మనం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకూడదు. తెలిసినా కానీ విన్నా కానీ అక్కడ దాన్ని అక్కడితోటే వదిలేసేయాలి. దాన్ని బట్టి మనం ఆ వైష్ణవుడు శుద్ధ వైష్ణవుడా కాదా అనేటువంటి అంచనాలు వేసి ఆ వైష్ణవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు, అగౌరవంగా కూడా మనము చూడకూడదు. ఒక వైష్ణవుడైనటువంటి వ్యక్తిని మనం చూడగానే నమస్కారం చేయాలి, దండవత్ ప్రణామం చెప్పాలి. వీలైతే దండవత్ ప్రణామం చెయ్యాలి. అందుకనే మనము ఎవరైనా సరే వైష్ణవుడి ఇంటికి వస్తే దండవత్ ప్రణామం చెప్పం, దండవత్ ప్రణామం చేస్తాం. ఓకే, ఏ వైష్ణవుడి ఇంటికి వచ్చినా సరే దండవత్ ప్రణామం అనేటువంటిది ఫస్ట్ చేయాలి. ఇది వైష్ణవ సదాచారాల్లో ముఖ్యమైనటువంటి ఒక నియమం. మనం ఎవరినైనా వైష్ణవుల ఇంటికి పిలిసామనుకోండి, రాగానే ముందు దండవత్ చేసేసేయాలి. మనం ఎవరైనా వైష్ణవుల ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళని చూడగానే ముందు మనం దండవత్ చేసేసేయాలి. సో ఇది చెయ్యడమే, చెప్పడం కాదు. చెప్పడం అనేది ఓన్లీ వీడియోలలో. ఓకే, అదే డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలిసామనుకోండి, డైరెక్ట్గా చేసేసేయాలి. సో ఈ విధంగా వైష్ణవుని చూసినటువంటి ప్రహ్లాదుడు ఆయనకి వందనాలు తెలియచేసేసారు. ఇప్పుడు ఈయన ఎవరు, ఈయన చరిత్ర ఏమిటి, ఈయన ఇంతకంటే ఇంతకు ముందు ఎలాంటి ప్రవర్తనలో ఉండేవాడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, ప్రస్తుతం మాత్రం ఆయన ఒక వైష్ణవుడు, వైష్ణవుని చూడగానే తెలియాల్సినటువంటి సదాచారం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసేసారు ప్రహ్లాదు. నెక్స్ట్ తమ్నత్వాభ్యర్చ్య విధివాత్ పాదయో శిరసా స్పృశన్. మళ్ళీ శ్రీమతి సునీత మాత చదవన ప్రభుజీ. హరే కృష్ణ. తమ్ నత్వాభ్యర్చ్య విధివత్ తమ్ నత్వాభ్యర్చ్య విధివత్ పాదయో శిరసా స్పృశన్.
త్రివిత్సూరీధమ ప్రాక్షీన్మా మహాభాగవతో అసురః వివిత్సురిధమ ప్రాక్షీన్ మహాభాగవతో అసురః. భావము, మహాభాగవతుడగు ప్రహ్లాదుడు అజగర వృత్తిని అవలంబించిన ఆ సాధుపురుషుని యథాయుక్తముగా అర్చించి నమస్కరించెను. పిమ్మట ఆ మహాత్ముని పాదపద్మములను తన శిరముతో స్పృశించి అతనిని గూర్చి తెలుసుకున్నటకు విషయము వినయముతో ఇట్లు ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ. సామాన్యంగా వైష్ణవులు వాళ్ళ కాళ్ళను కరపండేరు. ఎందుకు వైష్ణవులు పంచికట్టుకుంటారు? పంచికట్టుకుంటే పాదాలు కనపడకూడదని. ఓకే, ఇంకోటి వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా పాదాలను దాచిపెట్టేసుకుంటారు పంచలో. సో పంచ ఎవరికి కనపడకూడదు. సో పాదాలు ఎవరికి పంచలో నుంచి బయటికి కనపడకూడదు. అయితే ఇతర వైష్ణవులు ఏం చేస్తారు అని అంటే, ఏదో ఒక రకంగా వాళ్ళ పాదాలను తాకాలి, వాళ్ళ పాదాలని వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. తిరిగి కూడా టక్కుమని వచ్చేసి నమస్కారం చేయడం కూడా జరుగుతుంటుంది చాలా సందర్భాల్లో. అయితే ఇక్కడ అజగర వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క అవధూత ఎవరైతే ఉన్నారో, అవధూత బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, ఆయన చూడగానే ప్రహ్లాదుడికి కంప్లీట్గా అర్థమైపోయింది ఈయన అవధూత అని. ఈయన ఏదో పిచ్చివాడు కాదు, ఈయన అవధూత అని. తనకి అర్చన చేశారు, తనకి తనకి వందనం చేశారు, తన పాదాలని స్పృశించారు, తన పాదాలని ప్రహ్లాదుడు తన నెత్తికి ఆనించుకున్నారు. ఎందుకంటే ఆయన అజగర, ఆయన కథల్లో ఆయన కదిలే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆయన పూర్తి సమాధి మగ్నుడై ఉన్నాడు ఒక కొండ చిలువలాగా. సో అందుకనే ఈయన ఆయన పాదాలని తాకడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత బిభర్షికాయం పివానం సోధ్యమో భోగవాన్యత. బిభర్షికాయం పివానం సోధ్యమో భోగవాన్ యథా. విత్తం చైవోధ్యయోత మౌ ఇత్తం చైవోధ్యమవతాం భోగో విత్తవతామిహ. విత్తం చైవోధ్యమవతాం భోగో విత్తవతామిహ. భోగినాం కలు దేహో అయం పీవా భవతి నాణ్యతాం. భోగినాం కలు దేహో అయం పీవా భవతి నాణ్యత. సాధు పురుషుడు స్థూల దేహమును కలిగి ఉండును కలిగి ఉండుటను గాంచి ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ప్రభు, జీవికను సంపాదించుకొనుట ఎటువంటి యత్నమును చేయకపోయినను అచ్చము లౌకికుడగు భోగి వలె నీవు స్థూల దేహమును కలిగి ఉన్నావు. మనిషి మిగులు ధనవంతుడై ఉండి చెయ్యవలసినది ఏది లేకున్నచో తిని పడుకుని ఏ పని చేయక విపరీతముగా లావేక్కులని నెరుగుదురు. భాష్యము, కాలక్రమమున తమ శిష్యులు లావేక్కుట శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు నచ్చేటది కాదు. స్థూలకాయులకు శిష్యులు భోగులుగా మారుటను గాంచి ఆయన మిగుల కలవరపడేవారు. అజగర వృత్తి అవలంబించిన సాధు పురుషుడు స్థూలకాయము పొందుటను గాంచి ఆశ్చర్య చకితుడైన ప్రహ్లాదుడు అట్టి భావమునే ఇచ్చట వెలుగుచ్చెను. బక్క చిక్కిన బీదవాడు వ్యాపారము ద్వారా లేదా ఇంకొక మార్గము ద్వారా ధనార్జన యత్నించుట ధనము లభించిన పిదప తృప్తి తీరగా ఇంద్రియ భోగము అనుభవించుట తత్కారణము లావెక్కుట సాధారణముగా మనము గాంచిన విషయమే. కనుక ఆధ్యాత్మ పురోగతి అందున్నప్పుడు లావెక్కుట సంతోషప్రదమైన విషయము కాదు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి లావెక్కుతున్నాడు అంటే భక్తి తగ్గుతుంది అని అర్థం. ఎందుకంటే ఎక్కడికి పోయినా తింటమే, తినడం పని చేయకుండా కూర్చోవడం, ఇలా చేసామనుకోండి ఏమైపోతాం? లావెక్కుతాం. అలానే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాడు ఎంతవరకు భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నాడు, ఎంతవరకు శారీరకమైనటువంటి కర్మలు చేస్తున్నాడు అన్నటువంటి దాని మీదనే వాళ్ళ యొక్క తినేటువంటి ఆహారం కూడా ఉండాలి. అందుకనే మనకి బ్రహ్మచారులు ఉంటారు, బ్రహ్మచారులందరూ కూడా వాళ్ళు చూస్తే వాళ్ళ వాళ్ళ ఫిజికల్గా యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చాలా లిమిటెడ్గా తింటారు, రోజులో ఏ సమయంలో తినాలో ఆ సమయంలోనే తింటారు. మార్నింగ్ తింటారు, తర్వాత 3 గంటల సమయంలో తింటారు, ఆ తర్వాత ఇక నైట్ తినరు. మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళినా కానీ తినరు. ఇంకా మహా ఇస్తే ఒక పండు ఇస్తే పండు తీసుకుంటారు, ఇంకా అంతే. అంతకు మించి ఇంకా వాళ్ళు ఏం చేయరు, ఇచ్చినా కానీ తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటారు. తర్వాత ఎప్పుడైనా వాళ్ళ సమయం అయినప్పుడు తింటారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా తక్కువ పని చేస్తారా, భక్తియుత సేవకు సంబంధించినటువంటి పని తక్కువ ఏమైనా చేస్తారా అంటే తక్కువ ఏం చేయరు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ ఇంకా మనం వెళ్ళి మనం ఇస్కాన్ టెంపుల్స్లో చూస్తే
కీర్తన జరుగుతుంటే డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఎంత ఫిజికల్గా ఉంటారంటే వాళ్ళు ఎక్సర్సైజ్లు చాలా డ్యాన్స్లు వేస్తుంటారు. ఇంకా ఆధ్యాత్మికంగా ఇలా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, పూర్తిగా పురోగమించినటువంటి వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళందరూ కూడా శరీరం అనేటువంటిది స్థూలకాయం, అంటే ఈ స్థూల శరీరం అనేటువంటిది భారీగా ఉండదు, వాళ్ళది హెవీ హెవీ శరీరాలు ఉండవు. అయితే ఇలాంటి హెవీ శరీరాలు ఉండకుండా వాళ్ళ శరీరాన్ని అలా కాపాడుకుంటూ, అంటే ఆ శరీరానికి అవసరమైనంత వరకే తింటూ వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్లో నెలకొని ఉంటారు కాబట్టి వాళ్ళ శరీరం భారీగా ఉండదు. అదే మనము తింటూ ఉంటాము, కూర్చొని ఉంటాము, ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా శరీరం పెరుగుతుంది. ఇప్పుడు ఈ అజగర వృత్తిని అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు కూడా కొంచెం లావుగా ఉండడం చూశాడు ప్రహ్లాదు, దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. ఎవరు చదువుతారు మాతాజీ? రాధారాణి మాతాజీ చదువుతారా? అన్న అనుపమ మాతాజీ చదువుతారా? అనుపమ మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అనుపమ మాతాజీ చదువుతారు. నతే శయానస్య నిరుద్యమస్య నతే శయన్యస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హర్దో యత ఏవ భోగః. బ్రహ్మన్ను హర్దో యత ఏవ భోగః. అభోగినో అయం తవ విప్రదేహః. అభోగినో అయం తవ విప్రదేహః. ఇవా యతస్తద్వద న క్షమం చేత్. క్షమం చేత్. బ్రహ్మజ్ఞాన పూర్ణుడు వాకు, ఓ బ్రాహ్మణ, చేయవలసినది ఏదీను లేక నీవు నేలపై పరుండియున్నావు. ఇంద్రియ భోగార్థము నీ చెంత ధనము లేదన్నటి విషయమును కూడా తెలిసినది. అయినచో నీకెట్లు ఈ స్థూల దేహము కలిగినది? ఈ పరిస్థితుల్లో నీవు నా ప్రశ్నను అధిక ప్రసంగం అని తలచినచో ఇదెట్లు సంభవించనో దయచేసి వివరింపు. భాష్యము. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధారణంగా ఒకే మారు భోజనం చేయుదురు, అనగా మధ్యాహ్నం గాని సాయంత్రం గాని వారు ఆహారము తీసుకొనిదురు. ఆ విధముగా మనిషి ఒకే మారు భోజనం చేసినచో ఎన్నడను లావెక్కడు. కాని ఆ బ్రాహ్మణుడు మిగుల స్థూలకాయుడై ఉన్నందున ప్రహ్లాదుడు అచ్చెరువు నొందెను. ఆత్మానుభవము నందు అనుభవజ్ఞుడైనందున యోగి నిక్కముగా తేజోవైమగు ముఖమును కలిగి ఉండును. ఇక ఆత్మానుభవము నందు అగ్రసరుడై వాణిని బ్రాహ్మణుని గానే భావింపవలను. తేజోవంతమైన ముఖమును కలిగిన సాధు పురుషుడు నేలపై పరుండి ఉండి ఏ పని చేయకున్నను. స్థూలకాయమును కలిగి ఉండుట వలన ప్రహ్లాదుడు చకితుడై దానిని గూర్చి ప్రశ్నింపకూరెను. ప్రహ్లాదుడు ముందుగానే చెప్పేస్తున్నారు, నాదేమో అధిక ప్రసంగం అనుకుంటామేమో, అయినా సరే నాకు మాత్రం ఈ యొక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాడు, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు స్థూలకాయం ఎలా ఉంటుంది, స్థూలకాయం భారీగా ఎలా ఉంటుంది, కానీ మీకు ఎలా ఉంది భారీగా, ఈ విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వ్యక్తి రోజులో ఒకసారి తినాలి, అది మధ్యాహ్నము సాయంత్రం, నైట్ కాదు, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా తింటూ ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా అంత ఎక్కువగా లావెక్కరు. పైగా వాళ్ళ శరీరం కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీరు చూడండి, టెంపుల్స్లోకి వెళ్ళి చూడండి, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్లో గ్లోయింగ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ చాలా శరీరం స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఈవెన్ మాంసాహారం తినేటువంటి వాళ్ళకి కూడా అలా ఉండదు, వాళ్ళని చూడగానే ఏందో డివైనిటీ కనిపిస్తుంది, వాళ్ళ వాళ్ళ మొహంలోనే ఒక ఒక ఆధ్యాత్మికత్వం అనేటువంటిది ఉట్టి పడుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ శరీరం స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, వాళ్ళు చాలా లేతగా ఉంటుంది, యవ్వనంగా కనిపిస్తారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు అలానే ఉంటాయి, వాళ్ళ శరీరము అంత యవ్వనంగా వాళ్ళు ముసలెక్కిన తర్వాత కూడా అలానే అనిపిస్తారు. చాలా వయసు ఎక్కువ ఉన్నటువంటి భక్తుల్లో కూడా చూడండి, వాళ్ళ స్కిన్లో ఉన్నటువంటి గ్లోయింగ్ ఏమాత్రం తగ్గదు. అదే భక్తులు కానిటువంటి వాళ్ళు, ఎక్కువగా మాంసాహారం తినేటువంటి వాళ్ళని చూడండి, తక్కువ వయసులోనే వాళ్ళకి రింకిల్స్ వచ్చేస్తాయి, తక్కువ వయసులోనే వాళ్ళకి శరీరం అంతా కూడా ముసలితనం వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ అది అది వెజిటేరియన్కి అలా ఉండదన్నమాట, అది కూడా పరిమితంగా ఆహారం తినేటువంటి వ్యక్తి తిన్నటువంటి ఆహారానికి తగ్గట్టు శరీరానికి సంబంధించినటువంటి పనులన్నీ చేసేటువంటి వ్యక్తి. ఓకే, ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా గ్లోయింగ్గా యవ్వనంగా కనిపిస్తారు. కానీ అలా
ఈయనకి అనిపించలేదు, అందుకని ఈయన ప్రశ్నిస్తున్నాడు. నెక్స్ట్ 19వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. కవి కల్పో నిపుణ ధ్రువ చిత్ర ప్రియ కథ సమః. కవి కల్పో నిపుణ ధ్రువ చిత్ర ప్రియ కథ సమః. లోకస్య కుర్వతః కర్మశేషే తద్వీక్షితాపి వా. లోకస్య కుర్వతః కర్మ శేషే తద్వీక్షితాపి వా. హరే కృష్ణ ప్రభుజీ. భావం, నీవు పండితుడువు, దక్షుడవు, అన్ని విధముల నిపుణుడువు, ప్రియముగా మాట్లాడగలవాడవు, జనులందరూ కర్మలలో నియుక్తులకుటను గాంచియు నీవు ఇచ్చట నిష్క్రియునిగా పనుండి ఉన్నావు. భాష్యం, ప్రహ్లాదుడు ఆ సాధు పురుషుని దేహ లక్షణములను పరీక్షించను, నేలపై పరిండి ఉండడి ఏ కార్యము చేయకున్నను ముఖ కవళికలను బట్టి అతడు నిపుణుడు దక్షుడు అని ప్రహ్లాదుడు తెలుసుకొనగలిగాను. ఎందులోకై ఆ సాధువు నిష్క్రియునుగా అతడ పరుండి ఉండారో తెలుసుకున్నటకు సహజము కాని అతడు ఆసక్తుడయ్యాను. చూస్తే ఫిజికల్ గా నువ్వు బాగున్నావు, తర్వాత నీ కళ్ళ ముందే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ చాలా యాక్టివ్గా తిరగడం కూడా నువ్వు చూడగలుగుతున్నావు. అయినా సరే నువ్వెందుకు ఇలా నిర్జీవంగా లేకపోతే కదలకుండా పడి ఉన్నావు? ఇలా పడి ఉండడానికి, శారీరకంగా బలంగా ఉండి కూడా ఇలానే పడి ఉండడానికి కారణం నీకు ఒకవేళ జ్ఞానం లేదో, నీకు ఒకవేళ తెలివితేటలు లేవో, నువ్వు 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 చెయ్యలేని వాడువో, నువ్వు దక్షుడువు కానిటువంటి వాడువో, లేకపోతే పండితుడువు పండితుడు కానిటువంటి వాడువు కదా. కాదు, నువ్వు పండితుడివి, దక్షుడివి, చేయగలిగిన వాడివి, అన్ని విధాలా నీకు అన్ని రకాల నిపుణత ఉంది. పైగా నీ కళ్ళ ముందు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం కనిపిస్తూ ఉంది, అయినా సరే నువ్వు ఇలానే కదలకుండా నిష్క్రియగా పడి ఉన్నావు అని ఇక్కడ అంటారు. అంటే ఈయన కదిలియడం వల్ల, ఈయన మాట్లాడితే, ఇలాంటి ఒక వ్యక్తి మాట్లాడితే ఉండేటువంటి జ్ఞానము, ఎంత గొప్ప జ్ఞానం వీళ్ళలో ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలియడం కోసం ప్రహ్లాదు ఈయన్ని కదిలిస్తున్నారు, ఎంతో మాట్లాడిస్తున్నారు. నెక్స్ట్ నారద వాచ్ ఎవరు చదువుతారు? మాతజ చదవమంటారు. కళావతి మాత చదువుతారా? కళావతి మాతజ ప్రభు చదవనా? శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. సయిత్తం దైత్యపతినా పరిపృష్టో మహామునిః. సయిత్తం దైత్యపతినా పరిపృష్టో మహామునిః. స్మయమానంతమాభ్యాః తద్వాఘమృతయంత్రితః. స్మయమానస్తమభ్యాః తద్వాఘమృతయంత్రితః. భావం, నారదముని పలికెను. ఆ విధముగా దైత్యపతియకు ప్రహ్లాదునిచే ప్రశ్నింపబడినంతటా ఆ వాఘామృత వృష్టిచే ముగ్ధుడైన సాధువు నవ్వుచూ అతనికి ఇట్లు సమాధానం వసగెను. హరే కృష్ణ మాట్లాడారు. ప్రహ్లాదుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయనకి నచ్చాయి, ఆయన గొప్ప భక్తుడు కాబట్టి. పైగా ఈ ప్రశ్నలు అడగడానికంటే ముందు ఆయన ఒక సదాచారాన్ని చూపించారు. ఆయన ముందు ఆయన యొక్క పాదాలకి నమస్కారం చేశారు, పాదాల ధూళిని ఆయన ఎత్తికి రాసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక శుద్ధ భక్తుడు చేసేటువంటి పనులు. మనిషిని చూడగానే అర్థమైపోయింది శుద్ధ భక్తుడని. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు శుద్ధ భక్తులు కానటువంటి వాళ్ళతో మాట్లాడరు. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు, ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆయనకి చాలా ఆనందంగా అనిపించాయి. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలకు సమాధానం ఇస్తూ, నవ్వుతూ ఇప్పుడు సమాధానం ఇస్తూ ఆ బ్రాహ్మణుడు మాట్లాడు. ఓకే, సునీత మాతాజీ. రే కృష్ణ ప్రభుజీ. శ్రీ బ్రాహ్మణ ఉవాచ. శ్రీ బ్రాహ్మణ ఉవాచ. వేదేదమసుర శ్రేష్ట భవాన్ సన్వార్య సమ్మతః. వేదేదమసుర శ్రేష్ట భవాన్ నన్వార్య సమ్మతః. భవాన్ నన్వార్య సమ్మతః. భవాన్ నన్వార్య సమ్మతః.
इहो परमयोनृणां पदान्यध्यात्मचक्षुषा इहो परमयोनृणां पदान्यध्यात्मचक्षुषा భావము. సాధువగు బ్రాహ్మణుడు పలికెను, ఓ అసుర శ్రేష్ఠ, ఆర్య సమ్మతుడవైన ప్రహ్లాద, సహజమగు దివ్య దృష్టిచే నీవు జీవితం యొక్క వివిధ స్థితులను ఎరిగి ఉన్నావు. దాని ద్వారా నీవు మానవుని ప్రవృత్తిని చూడగలిగి అంగీకార తిరస్కారముల వలన కలిగిన ఫలములను స్పష్టంగా ఎరుగుదువు. ప్రభుపాదుల వారి భాష్యము. భక్తిమయమగు విశుద్ధ దృష్టి వలన ప్రహ్లాదుని వంటి మహాభాగవతుడు ఇతరుల మనస్సులను ఎరగగలడు. అట్టివాడు మనిషి ప్రవృత్తిని సులభముగా అధ్యయనం చేయగలడు. హరికృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా ఒక వైష్ణవుణ్ణి కీర్తించేటువంటి సందర్భం వస్తే కీర్తించకుండా ఇంకొక వైష్ణవుడు ఉండడు. ఓకే, ఇప్పుడు ప్రహ్లాదుడు ఒక గొప్ప వైష్ణవుడు, అక్కడికి వచ్చి బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నారు. మరి బ్రాహ్మణుడికి ప్రహ్లాదుడి గురించి కీర్తించేటువంటి అవకాశం దొరికింది, అందుకనే ముందుగా ప్రహ్లాదుని కీర్తిస్తున్నారు. నువ్వు చాలా గొప్పవాడివి. ఒక వైష్ణవుని పొగడడం వలన మనం పవిత్రులం అవుతాం, కాబట్టి సాధ్యమైనంత వరకు వైష్ణవులను పొగుడుతూ ఉండాలి మనం. అయితే అలాంటి పొగడత అవతల వానికి కూడా గర్వాన్ని తీసుకొచ్చేలా ఉండకూడదు. సో పొగడాలి కదా అని చెప్పేసి లేనిది కూడా ఉంది అని పొగడకూడదు, ఉన్న విషయాన్ని మాట్లాడాలి. ఓకే, సాధు అయినటువంటి బ్రాహ్మణుడు మాట్లాడుతూ అసుర శ్రేష్ఠ అంటే, ఎందుకంటే ఈయన అసుర రాజు కాబట్టి, ఈయన హిరణ్యకశిపుడు యొక్క రాజ్యానికి రాజు కాబట్టి అసురులలో శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. ఓకే, ఆర్య సమ్మతుడు అయినటువంటి ప్రహ్లాద, ఆర్యుడు అంటే, ఆర్యుడు అంటే జీవితం యొక్క విలువలు తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ప్రహ్లాదుని ఉద్దేశించి అంటున్నాడు, నువ్వు శుద్ధ భక్తుడివి అని అంటున్నావు, ఎందుకంటే నువ్వు ఆర్యుడు కాబట్టి. సహజమైనటువంటి దివ్య దృష్టిచే నీవు జీవితం యొక్క వివిధ స్థితులను ఎరిగి ఉన్నావు. అంటే నీకు చూడగానే అన్ని తెలిసిపోతాయి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎవరిలో ఏముంది అనేటువంటిది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాలు కూడా నీకు తెలిసిపోతాయి. నీవు ప్రతి మనిషిని చూడగానే వాళ్ళ ప్రవృత్తిని తెలుసుకోగలుగుతావు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనల్ని అంగీకరిస్తారా తిరస్కరిస్తారా అనేటువంటి భావన కూడా, అనేటువంటి విషయం కూడా నువ్వు ముందుగానే అంచనా వేయగలవు. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నాతోటి అని అంటే నేను ఏమి సమాధానం ఇస్తాను, నా నేను ఒకవేళ నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తానా లేనా అనేటువంటి విషయం మీద నీకు ఒక అవగాహన ఉంది కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు. ఒకవేళ నేను నీ మాటను తిరస్కరిస్తాను అనుకుంటే నువ్వు అడిగి ఉండేవాడు కాదు. ఓకే, అంటే నువ్వు నీకు తెలుసు అన్నీ అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుని ఉద్దేశించి ఆ బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 22వ శ్లోకం. రామకృష్ణ ప్రభుజ. यस्य नारायणो देवो भगवान् हृद्गतः सदा. यस्य नारायण देवो भगवान् हृद्गतः सदा. अत्या केवलया ज्ञानं दुनोति ध्यान्तमर्कवात्. भक्त्या केवला ज्ञानं दुनोति ध्यान्तमर्कवत्. समस्त ఐశ్వర్యపూర్ణుడు దేవదేవుడు నగు నారాయణుడు విశుద్ధ భక్తుడవు అయినందున నీ హృదయం నందు విరాజమానుడైయుండును. సూర్యుడు విశ్వం యొక్క అంధకారమును తరిమివేసినట్లుగా అతడు అజ్ఞాన అంధకారమును నశింపజేయగలడు. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. కేవలము భక్తియుక్త సేవను చేయుట ద్వారా మనుజుడు సమస్త జ్ఞానపూర్ణుడు కాగలడని భక్త్యా కేవలయ అను పర సమూహము సూచించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడే సమస్త జ్ఞానమునకు ప్రభువు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః. ఎల్లరి హృదయములలో విరాజమానుడైయున్న ఈశ్వర సర్వభూతానాం హృదయస్థేర్జున తిష్టతి. అతడు భక్తుని ఎడ ప్రసన్నుడైనప్పుడు అతనికి బోధ కావించును. భక్తి యందు ముందుకు పురోగమించున్నట్లుగా కేవలము భక్తులకే ఆ దేవదేవుడు ఉపదేశము కావించును. ఇక ఇతరుల అభక్తుల విషయమున వారి శరణాగతిని బట్టి అతడు ఉపదేశములనిచ్చును. విశుద్ధ భక్తుడైన వాడు భక్త్యా కేవలయ అను పద సమూహము ద్వారానే వివరింపబడును. భక్త్యా కేవలయ అనగా జ్ఞాన కర్మాద్య మిశ్రయ కామ్య కర్మలతో గాని జ్ఞానంతో గాని మిళితము కానట్టది అని శ్రీల
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. శరణార విందముల చేత శరణాగతియే భక్తుని యొక్క జ్ఞాన వికాసమునకు ఎరుకొక కారణము. భగవంతుడి యొక్క నివాస స్థానం ఏంటండి? భగవంతుడి యొక్క నివాస స్థానం భక్తుల యొక్క హృదయంలో, శుద్ధ భక్తుల యొక్క హృదయంలో ఉంటారు భగవంతుడు కదండి. అందుకనే సమస్త ఐశ్వర్య పూర్ణుడు దేవదేవుడు నారాయణుడు విశుద్ధ భక్తుడు విని, అంటే భగవంతుడికి సమస్త ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి. అలాంటి నారాయణుడికి నువ్వు భక్తుడు కాబట్టి నారాయణుడు నీ హృదయంలో విరాజమానుడై ఉన్నాడు. అంటే అందరి హృదయాల్లో ఉండరు, మళ్ళీ భక్తుల హృదయాల్లో ఉంటారు. ఏ విధంగా భగవంతుడు ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే, సూర్యుడు ఉన్నప్పుడు అంధకారం ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగా భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగినప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం అనేటువంటిది పూర్తిగా పోతుంది. అందుకని భక్తుడు పూర్తిగా జ్ఞాన సంపూర్ణుడై ఉంటాడనమాట. సో ఇక్కడ ప్రత్యేకించి బ్రాహ్మణుడు ప్రహ్లాదుని కీర్తించేటువంటి అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. సో ప్రహ్లాదుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికంటే ముందు ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతాడు. ప్రహ్లాదుని కీర్తిస్తాడు, అది ఇక్కడ చేస్తున్నాడు. నీలో ఎలాంటి అజ్ఞానము లేదు, నువ్వు పూర్తిగా జ్ఞానవంతుడివి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసు, నువ్వు మాట్లాడటం వల్ల మాట్లాడినటువంటి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో కూడా నీకు తెలుసు, వాళ్ళు నీ మాటను అంగీకరిస్తారా రిజెక్ట్ చేస్తారా అనేటువంటి విషయం మీద కూడా నీకు అవగాహన ఉంది. అవతల వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటువంటి విషయం కూడా నీకు బాగా తెలుసు. అంత గొప్పవాడివి నువ్వు, ఎందుకంటే నువ్వు శుద్ధ భక్తుడు కాబట్టి, ఎందుకంటే నీ హృదయంలోనే భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు కాబట్టి అని చెప్తాడు. నెక్స్ట్ 23 సత్యవతి మాతాజ. హరే కృష్ణ ప్రభు. తదాపి భూమహే ప్రశ్నాం తవ రాజన్ యతా శృతం. తథాపి భూమహే ప్రశ్నాం తవ రాజన్ యతా శృతం. సంభాషణీయో హి భవానాత్మనః శుద్ధిమిచ్ఛత. సంభాషణీయో హి భవాన్ ఆత్మనః శుద్ధిమిచ్ఛత. రాజా, నీవు సమస్తం ఎరిగినప్పటికీ కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నాను. ప్రామాణికుల నుండి నేను విని నేర్చిన దానిని అనుసరించి వాటికి సమాధానం నొసగదును. ఆత్మశుద్ధి కోరువానికి నీ వంటి మహనీయునితో సంభాషించుట పరమ యోగ్యము కనుక ఈ సందర్భంలో నేను మౌనము వహింపచాలను. విప్పవలాని భాష్యం, సాధుపురుషుడు అందరితోనూ సంభాషింపగోరడు, కనుకనే అతడు గంభీరుడు మౌనీయుండును. సాధారణంగా సామాన్యునికి ఉపదేశింపవలసిన అవసరం ఉండదు. ఉపదేశం స్వీకరించటకు సిద్ధంగా లేనిదే ఎవ్వనికి సాధుపురుషుడు ఉపదేశము చేయరాదని చెప్పబడింది. ఆయనను గొప్ప కరుణతో సాధు మహాత్ముడు సామాన్య జనతో సంభాషించున్నాడు. కానీ ప్రహ్లాదుడు సాధారణ వ్యక్తి కాడు కనుక అతడు వేసిన ప్రశ్నలకు మహనీయుడైనను సమాధానం చెప్పవలసే ఉను. కనుకని సాధువు బ్రాహ్మణుడు మౌనముగా ఉండిపోక సమాధానం చెప్పదడిగను. కానీ ఆ సమాధానంలో అతని చే కల్పితములైనవి కావు. ఈ విషయము యథాశ్రుతం అనగా ప్రామాణికుల నుండి నేను వినినట్లుగా మన పదముచే సూచితమైనది. పరంపరా విధానం ప్రశ్నలు ప్రామాణికమైనప్పుడు వాటికి సమాధానములు కూడా ప్రామాణికముగా ఉండగలవు. సమాధానము సృష్టించుటకు లేదా తయారు చేయుటకు ఎవరిని ఎత్తిరించరాదు. శాస్త్రమును అనుభవించుచు వేదావగమనము అనుసరించి మనుషుడు సమాధానం ఇవ్వవలసిండును. యథాశ్రుతం అనే పదము వేద జ్ఞానముకు అన్వయించును. వేద జ్ఞానం ప్రామాణిక ద్వారా స్వీకరింపబడును కనుక శృతి అని పిలువబడును. వేదవాక్కులు శృతి ప్రమాణములను తెలియబడును. మనుషుడు శృతి అంటే వేదములు లేదా వేద సారస్వతం నుండియే నిదర్శనమును చూపవలసిండును. అప్పుడే అతని వాక్కు సత్యమగును యథార్థమగును. లేనిచో అతని పలుకులు మానసిక కల్పన ద్వారానే వెలువడినవని కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. అయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నీకు తెలియక కాదు, అయినా సరే నువ్వు నన్ను అడిగావు, నాకు నీకు సమాధానం చెప్పే అవకాశం దొరికింది. నీలాంటి ఒక శుద్ధ భక్తుడితోటి సంభాషణ చేయడము అని అంటే ఆ సంభాషణ వల్ల నా హృదయం పవిత్రమైంది. నేను ఇప్పుడు ఉన్నటువంటి వ్రతం అజిగర వ్రతంలో ఉన్నాను. నేను అంటే ఎలాంటి వ్యక్తితోని మాట్లాడను, ఎలాంటి విషయ కర్మలు చెయ్యను నేను. అలాంటి నేను మౌనంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు నీలాంటి వాడితో మాట్లాడకుండా. కాబట్టి నీకు అన్నీ తెలిసినా నువ్వు నన్ను అడిగావు, నాకు ఇది ఒక అవకాశం,
నా హృదయాన్ని శుద్ధిపరచుకోవడం కోసం నేను నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, కంపల్సరీగా నా మౌన వ్రతాన్ని నేను విడిచి నేను నీతో మాట్లాడతాను, నీకు అన్ని కూడా నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని అన్నారు. ఇంకొకటి, సమాధానం చెప్పడం కోసం సమాధానాన్ని తయారు చేయరు, సమాధానాన్ని చెప్పడం కోసం ఏదో ఊహించుకొని చెప్పరు. ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం పరంపరానుగతంగా ఏదైతే తాను తన గురువుల ద్వారా విన్నాడో అదే విషయాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తాను అని ఆయన అంటున్నాడు. ఇది ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏడా చర్చ జరిగినప్పుడు మనం చెప్పేటువంటి విషయము పరంపరానుగతంగా పొందినదై ఉండాలి, అది జ్ఞానం యొక్క మూలంతో కనెక్ట్ అయిందై ఉండాలి. లేదు అని అంటే మానసిక కల్పన అయిపోతుంది, సొంతంగా మన ఆలోచనల ప్రకారంగా చెప్పేటువంటిది అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. అలాంటి జ్ఞానాన్ని మనము ఆశ్రయించకూడదు. మనం ఎక్కడ ఏ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నా కానీ ఆయన మాట్లాడటానికంటే ముందు నేను చెప్పబోయేటువంటి విషయం నాకు తెలిసిన విషయం, లేకపోతే నేను చెప్పబోయేటువంటి విషయం నేను అనుకుంటున్నటువంటి విషయం, నేను చెప్పబోయేటువంటి విషయం నాకు ఇలా అనిపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్పరాడు. ఏదైతే నేను విన్నానో ఖచ్చితంగా అదే నేను నీకు చెప్తున్నాను, అది కూడా పరంపర నుంచి విన్నటువంటి, ఎవరు పడితే వాళ్ళు చెప్తే విన్నటువంటిది కాదు, పరంపర నుంచి విన్నటువంటి విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా ఆయన నెక్స్ట్ శ్లోకం నుంచి ప్రహ్లాద్తో మాట్లాడబోతున్నారు, ప్రహ్లాదు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని చెప్పబోతున్నారు. రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పత్రానాం భావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 రామ. Thank you very much, Mataji.